హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ అమెజాన్ క్యాంపస్ నుండి నాలుగు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ ఇచ్చే విధంగా ఒక కొత్త జాబ్ రోల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఫ్రెష్గా రిలీజ్ కావడం జరిగింది చాలా అర్జెంట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను మీరు అప్లై చేసిన వెంటనే ఒక అసెస్మెంట్ అనేది రాయాల్సి ఉంటుంది మీకు మెయిల్ కూడా వస్తుంది సో కాబట్టి చివరి వరకు చూసి అప్లై చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్ అమెజాన్ క్యాంపస్ నుండి సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ ఎస్పిఎస్ఎన్ఏ అనేటువంటి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించిన ఈ పర్టికులర్ జాబ్ రోల్ యొక్క రిక్రూట్మెంట్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ జాబ్ రోల్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే మీకు ఫోర్ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు డ్యూరింగ్ ది ఫస్ట్ ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఆర్ ట్రాన్సిషన్ నో అన్ప్లాన్డ్ లీవ్స్ ఆర్ అలౌడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మీకు ఫోర్ మంత్స్ పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఈ ఫోర్ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్లో మీకు ఎటువంటి లీవ్స్ అనేవి అంటే మీరు లీవ్ పెట్టుకుంటే లీవ్ అయితే ఎవరు దీనికి సంబంధించి మనకి యాక్చువల్గా వారానికి ఐదు రోజులు వర్క్ అయితే ఉంటుంది మిగిలినటువంటి టూ డేస్ మనకి కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇచ్చారు సో ఈ వర్కింగ్ డేస్ ఫైవ్ డేస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫైవ్ డేస్లో మీరు లీవ్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అయితే లేదు సో ఎటువంటి అన్ప్లాన్డ్ లీవ్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ఫోర్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్లో కానీ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయినా కానీ మీకు త్రీ ల్యాక్ పరాను శాలరీ అయితే ఉంటుంది సో ట్రైనింగ్ పీరియడ్లో కూడా సేమ్ శాలరీ ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ తర్వాత కూడా సేమ్ శాలరీ ఉంటుంది దీనితో పాటు మీకు ఓవర్ టైంలో వర్క్ చేసినందుకు ఓవర్ టైమ్ అలవెన్సెస్ అలాగే నైట్ షిఫ్ట్లో పనిచేసినందుకు నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ ఇస్తారు సోడెక్స్ మీల్ కార్డ్స్ ఉంటాయి అలాగే ఇంటర్నెట్ అలవెన్సెస్ కింద నియర్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు వైఫై అలవెన్సెస్ అని చెప్పేసి పే చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారన్నమాట సో ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయి వీటితో పాటు ఈ జాబ్ రోల్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి అమెజాన్ కంపెనీ వారు ఒక ల్యాప్టాప్ అనేది పంపించడం జరుగుతుంది అందులోనే మీరు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఇచ్చారు దిస్ ఈజ్ ఏ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ ఇట్స్ మ్యాండేట్ ఫర్ యూ టు హ్యావ్ యూన్ ఇంటర్నెట్ కనెక్షన్ విత్ ల్యాన్ విత్ ఏ రన్నింగ్ స్పీడ్ ఆఫ్ ఫార్టీ ఎంబీబీఎస్ స్పీడ్ అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో మీకు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మీరు కలిగి ఉండాలి మీకు ల్యాప్టాప్ లేకపోయినా కూడా మీకు కంపెనీ వారు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ మీరు కలిగి ఉండాలి సో దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ కూడా కంపెనీనే పే చేస్తుంది అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి ఒక సెక్యూర్ లొకేషన్ ఎటువంటి నాయిస్ లేకుండా ఉండే విధంగా ఈ పర్టికులర్ ఒక లొకేషన్ మీరు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఈ జాబ్ రూల్స్కి సంబంధించి మీకు వారానికి ఐదు రోజుల పాటు వర్క్ ఉంటుందని టూ కాన్సిక్యూటివ్ డేస్ ఆఫ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అయితే రిక్రూట్మెంట్కి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు షిఫ్ట్స్ వైజ్గా పని చేయాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇంగ్లీష్లో మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అయితే మరి సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్గా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి అమెజాన్తో చాలామంది సెల్లర్స్ పార్ట్నర్స్ అయి ఉంటారు వారికి ఉండేటువంటి ప్రోడక్ట్స్ని వారు సెల్ చేసుకుంటూ ఉంటారు సో ఈ సెల్లర్స్ ఏదైనా ప్రోడక్ట్ విషయంలో కస్టమర్స్ ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేస్తారు కదా అప్పుడు సెల్లర్స్ తోటి మీరు మాట్లాడాల్సి ఉంటుందన్నమాట సో దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ద సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ యాక్ట్స్ యాజ్ ది ప్రైమరీ ఇంటర్ఫేస్ బిట్వీన్ అమెజాన్ అండ్ థర్డ్ పార్టీ సెల్లర్స్ అని చెప్పేసి ఇచ్చారు సో వారికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని త్రూ ఫోన్ ఈమెయిల్ అండ్ చాట్ ప్రాసెస్ ద్వారా మీరు సపోర్ట్ ఇచ్చి వారికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటువంటి జాబ్ రోల్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ద సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ డిమాన్స్ట్రేట్స్ ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ ఆఫ్ ఎవ్రీ సెల్లర్ ఇంటరాక్షన్ కపుల్ విత్ ప్రోయాక్టివ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అండ్ ప్రొవైడ్స్ ఎక్సెప్షనల్ సపోర్ట్ టు సెల్లర్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు అండ్ ఈ జాబ్కి సంబంధించి వర్క్ చేసేటువంటి క్యాండిడేట్స్కి విండోస్ ఓఎస్ గురించి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ గురించి ఎంఎస్ ఆఫీస్ గురించి తెలిసి ఉండాలి ఇంటర్నెట్ బ్రౌజర్స్ గురించి తెలిసి ఉండాలి సో ఈ విధంగా మీకు ఈ పర్టికులర్ టాపిక్స్ మీద మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి షుడ్ బి విల్లింగ్ టు సర్వ్ సెల్లింగ్ పార్ట్నర్స్ ఫ్రమ్ ఆల్ మార్కెట్ ప్లేసెస్ అక్రాస్ ది గ్లోబ్ ఇంక్లూడింగ్ ఇండియా యుఎస్ఏ ఈయూ అండ్ ఎంఈ అని చెప్పేసి ఈ విధంగా లొకేషన్స్ కూడా ఇచ్చారు ఇండియాలో ఉన్నటువంటి సెల్లర్సే కాదు వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి సెల్లర్స్తో కూడా మీరు మాట్లాడాల్సి ఉంటుంది అందుకే మీకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మనకి అప్లై అని చెప్పేసి ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ ఎస్పిఎస్ఎన్ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఒక అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు చాలామందికి మెయిల్స్ అయితే వస్తాయి ఆ మెయిల్స్ వచ్చిన తర్వాత అందులో మీకు అసెస్మెంట్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి మీరు యూస్ చేయాల్సిన బ్రౌజర్ ఏంటనేది అన్నీ ఉంటాయి అందులో మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఏ విధంగా తెలుసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు సో అదర్స్ అనేటువంటి ఆప్షన్ ఇవ్వండి సో ఈ అదర్స్లో మీరు యూట్యూబ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి మీ యొక్క ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వండి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి మీ జెండర్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి సిటిజన్షిప్ ఇండియన్ అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి డిజబిలిటీ ఏంటి అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్న్ో అని చెప్పేసి ఇవ్వండి ఇంకా ఫుల్ అడ్రస్ అనేది యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారం ఇవ్వండి ఇంకా హయ్యెస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనకి కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ అని ఉంది కదా అది ఇవ్వాలి ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు లేదా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వారు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తారు ఇంకా ఎడ్యుకేషన్ టైప్ వచ్చేసి కామర్సా ఇంజనీరింగా ఆర్ట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు అది సెలెక్ట్ చేసుకోండి ఎక్స్పీరియన్స్కి సంబంధించి టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మంత్స్ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి జీరో అని చెప్పేసి ఇవ్వండి అలాగే ఆర్ యు కరెంట్లీ వర్కింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి నో అని చెప్పేసి ఇవ్వండి నోటీస్ పీరియడ్ అని చెప్పేసి అడుగుతున్నారు కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి ఇవ్వచ్చు ఇంకా కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ అని చెప్పేసి అడుగుతున్నారు ఎన్ఏ అని చెప్పేసి టైప్ చేయండి కరెంట్ మంత్లీ ఆర్ శాలరీ అని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి జీరో అని చెప్పేసి ఇవ్వండి అలాగే ఇక్కడ డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ బ్యాక్లాగ్స్ అని చెప్పేసి అడుగుతున్నారు నో అని చెప్పేసి ఇవ్వండి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ అని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ అని చెప్పేసి ఇవ్వాలి సో ఇవన్నీ కూడా మీరు ఎస్ అని చెప్పేసి ఇవ్వండి అలాగే ఆర్ యూ విల్లింగ్ టు రీలోకేట్ ది లొకేషన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి ఆర్ యూ విల్లింగ్ టు బి ఇన్ ఏ జాబ్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ ఫై యర్ టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి ఇవ్వండి పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఖచ్చితంగా అలాగే ఆధార్ కార్డ్ నెంబర్కి సంబంధించి ఈ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఎస్ అని చెప్పేసి ఇచ్చి లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ ఆ అమెజాన్ అని చెప్పేసి అడుగుతున్నారు నో అని చెప్పేసి ఇవ్వండి ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అంటున్నారు నో అని చెప్పేసి ఇవ్వండి మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ రెజ్యూమే అప్లోడ్ చేయాలి ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ చెక్ బాక్స్ అన్ని క్లిక్ చేసి ఫైనల్గా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు అసెస్మెంట్ మెయిల్ అయితే వస్తుంది అందులో మీరు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి సో ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఈ ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటుందండి అమెజాన్ రిక్రూట్మెంట్ అయితే స్లోగా ఉంటుంది కాకపోతే మనకి సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్కి సంబంధించి చాలా కాలం తర్వాత రిలీజ్ చేసిన ఒక అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి చాలా త్వరగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్